ఎక్స్ అండ్ వై అనేది ధనాత్మక వాస్తవ సంఖ్యలుగా ఉంటే ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ యొక్క కనీ కనీస విలువ కనిష్ట విలువ కనిష్ట విలువ కనుక్కొనండి ఇదేముంది ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ చాలా జాగ్రత్తగా ఉండండి సార్ ఏనండి ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ దీని యొక్క కనిష్ట విలువ కనిష్ట విలువ అంటే మినిమం వాల్యూ ఎక్స్ బైవై ప్లస్ వై బై ఎక్స్ యొక్క మినిమం వాల్యూ క్వశ్చన్ ఇంపార్టెంట్ కాదు క్వశ్చన్ నుంచి నేను చెప్తున్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని వినండి ఇక్కడ ఎక్స్ బదులు వై వేసుకున్నా ఎక్స్ బదులు వై వేసుకున్నా వై బదులు ఎక్స్ వేసుకున్నా ఈక్వేషన్ మారుతుందా ఎక్స్ బదులు వై వై బదులు ఎక్స్ వై బై ఎక్స్ ప్లస్ ఎక్స్ బై వై రైట్ మారట్లేదు అటువంటి ఫంక్షన్ని సిమెట్రిక్ ఫంక్షన్ అని అంటాను సిమెట్రిక్ ఫంక్షన్ అని అంటాను సిమెట్రిక్ ఫంక్షన్ అంటే ఏంటి సార్ ఎక్స్ బదులు వై పెట్టుకున్నా వై బదులు ఎక్స్ పెట్టుకున్నా ఈక్వేషన్ మారదు ఎక్స్ బదులు వై పెట్టుకున్నా వై బదులు ఎక్స్ పెట్టుకున్నా ఆ ఈక్వేషన్ మారదు ఒక్కసారి ఇక్కడ చూడండి సార్ సిమెట్రిక్ ఫంక్షన్ సిమెట్రిక్ ఫంక్షన్ సిమెట్రిక్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎక్స్ బదులు వై పెట్టుకున్నా వై బదులు ఎక్స్ పెట్టుకున్నా ఈక్వేషన్ మారదు అది రెండే చతుర రై వేరియబుల్స్ కాకపోవచ్చు మూడు కావచ్చు నాలుగు కావచ్చు ఐదు కావచ్చు ఎక్స్ బదులు వై పెట్టుకున్నా వై బదులు జెడ్ పెట్టుకున్నా జెడ్ బదులు ఎక్స్ పెట్టుకున్నా సమీకరణము మారదు అటువంటి దాన్ని మనం ఏమంటాము సిమెట్రిక్ ఫంక్షన్ అని అంటాం అటువంటి దాన్ని మనం ఏమంటాము సిమెట్రిక్ ఫంక్షన్ అని అంటాము ఎప్పుడైతే మీకు క్వశ్చన్లో సిమెట్రిక్ ఫంక్షన్ అని కనబడ్డదో సిమెట్రీ 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 అంటే ఎటువైపుగా చూసినా ఇక్వేషన్ సేమ్ ఎటువైపుగా చూసినా इक्वेशन सिम सिमेट्री की क्लासिकल एग्जाम्पल सर्कल వృత్తము వృత్తంలో సెంటర్ ఇటువైపు నుంచి చూసినా రేడియస్ ఇదైనా రేడియస్ ఇదైనా రేడియస్ ఇదైనా రేడియస్ ఇదైనా రేడియస్ ఇదైనా రేడియస్ సెంటర్ నుంచి మనం ఎటువైపు చూసినా వృత్తంలో రైట్ అవుటర్ దాంట్లో ఒక పాయింట్ తీసుకుంటే ఏమవుతుంది రేడియస్ అవుతుంది సెంటర్ ఈజ్ సిమెట్రిక్ టు ఆల్ ద పాయింట్స్ ఆన్ ద సర్కంఫరెన్స్ నాచురల్గా నాకు కొన్ని పదాలు ఇంగ్లీష్ నుంచి వస్తుంది కొంత టైం ఇవ్వండి పూర్తిగా తెలుగు క్లాస్లో కూడా లేపుతాను సార్ ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ సిమెట్రిక్ ఫంక్షన్ అంటే ఎక్స్ బదులు ఏ ఒక వేరియబుల్ బదులు ఇంకో వేరియబుల్ ఒక వేరియబుల్ బదులు ఇంకో వేరియబుల్ పెట్టుకున్న ఈక్వేషన్ మారదు అటువంటి సిమెట్రిక్ ఫంక్షన్ సిమెట్రిక్ ఫంక్షన్ ఎక్కడున్నా మీకు సాల్వ్ చేసే విధానం ఏంటంటే వేరియబుల్స్ ఈక్వల్ అవ్వాలి వేరియబుల్స్ ఈక్వల్ చేయండి వేరియబుల్స్ ఈక్వల్ చేయండి వేరియబుల్స్ ఈక్వల్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది అనిల్ సార్ వేరియబుల్స్ ఎందుకు ఈక్వల్ చేయాలి సార్ ఎందుకు ఈక్వల్ చేయాలి ఈక్వల్ ఎందుకు అవ్వాలి అని అంటే ఇక్కడ చూడండి సార్ దాని ప్రూఫ్ మనకు జనరల్గా క్లాస్లో ఏమంటారంటే రైట్ వేరియబుల్స్ ఈక్వల్ చేయమంటారు వేరియబుల్ అంటే చతురస్రం కదా సార్ చతురస్రం కదా రైట్ వేరియబుల్ వేరియబుల్స్ ఈక్వల్ చేయండి సార్ ఎందుకు సార్ ఈక్వల్ చేయాలి ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ టూ గ్రేటర్ దాన్ టూ అంటే ఏదైనా వాల్యూ కావచ్చు గ్రేటర్ దాన్ టూ అంటే ఏదైనా వాల్యూ కావచ్చు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ ఎన్ టు అంటే ఎక్స్ యొక్క కనిష్ట వాల్యూ ఏమవుతుంది రెండవుతుంది కనిష్ట వాల్యూ ఏమవుతుంది రెండు అవుతుంది కనిష్ట వాల్యూ ఏమవుతుంది రెండవుతుంది ఇదేమో సిమెట్రిక్ ఫంక్షన్ ఎక్స్ బదులు వై పెట్టుకున్నా వై బదులు ఎక్స్ పెట్టుకున్నా సమీకరణము మారదు సమీకరణం మారినప్పుడు మనము వేరియబుల్స్ని ఈక్వల్ పెట్టుకుంటే వేరియబుల్స్ని ఈక్వల్ పెట్టుకుంటే ఎక్స్ ఈక్వల్ అండ్ వై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ వన్ ఆన్సర్ ఎంత టూ వన్ ప్లస్ వన్ ఆన్సర్ ఎంత అట్టు సార్ ఎందుకు సార్ ఎక్స్ ఈక్వలెంట్ టు వై అది నేను ఇప్పుడు మీకు ప్రూఫ్ చెప్తాను అది నేను మీకు ఇప్పుడు ప్రూఫ్ చెప్తాను ఎక్స్ ఈక్వల్ టు వై వై ఈక్వలెంట్ టు ఎక్స్ వన్ వన్ ప్లస్ వన్ టూ సో దీనికి మినిమం వాల్యూ ఎంత అట్టు దీనికి మినిమం వాల్యూ ఎంత అట్టు ఇది మెథడ్ వన్ మెథడ్ టూ మెథడ్ టూ ఒక వేరియబుల్ పి అనుకోండి దాని రెసిప్రోకల్ వన్ బై పి ఒక వేరియబుల్ దాని రెసి రెసిప్రోకల్ని తెలుగులో ఏమంటారో చెప్పండి సార్ పీ ప్లస్ వన్ బైపీ మినిమం వాల్యూ ఎప్పుడూ టూ ఉంటుంది పీ ప్లస్ వన్ బైపీ ఎక్స్ బై వైని నేను పి అనుకున్నాను అనుకో వై బై ఎక్స్ ఏమవుతుంది వన్ బై ఎక్స్ బై వై ఒక వే చతురస్రము దాని యొక్క రెసిప్రోకల్ టూ వన్ బై టూ టూ వన్ బై టూ త్రీ వన్ బై త్రీ ఫోర్ వన్ బై ఫోర్ వేరియబుల్ అండ్ ఇట్స్ రెసివ్ ప్రోకల్ మినిమమ్ వాల్యూ ఎప్పుడూ టూ అవుతుంది సో ఇది ఎక్స్ బై వై ఇది వై బై ఎక్స్ పీ ప్లస్ వన్ బై బైపీ మినిమం వాల్యూ ఎంత టూ